కాలర్ ఉన్నారండి. హలో గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు సుధా అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ సందేహాన్ని అడగండి. మా గురువు గారు అండి, మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయండి. అంటే అవి ఎంత పొడవు ఉన్నాయంటే నా మధ్య వేలంత పొడవుగా ఉన్నాయి విగ్రహాలు. సీతారాములు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, ఇలాంటి విగ్రహాలన్నీ ఉన్నాయండి. ఆ విగ్రహారాధన అంటే నాకు వచ్చిన కష్టానికి ఆ విగ్రహారాధన అంత విగ్రహారాధన చేసుకోవద్దు అని ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్తున్నారు. నేను ఆ విగ్రహాలను ఆరాధించకుండా ఉండలేకపోతున్నాను తల్లి. మీ ప్రశ్నలో కొంత విభాగమే మాకు వివరంగా తెలిసింది, పర్వాలేదమ్మా. విగ్రహాలు ఎక్కువ ఉన్నందుప్పుడు చాలామంది ఇంత ఎక్కువ పెట్టుకున్నావు కనుక రకరకాల దేవుళ్ళని ఆరాధిస్తున్నావు కనుక కష్టాలు వచ్చాయంటారు. అదేం లేదమ్మా, హాయిగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే పొద్దున్నే శుచిగా ఒక అరలీటరు పాలు, ఒక్క పొంగు వచ్చినవి కాస్త తేనె చుక్క వేసి నివేదన చెయ్యండి. అంటే దీపారాధన అయిన తర్వాత ఓపిక ఉండి అష్టోత్తరం చేసుకోండి, స్తోత్రం చదవండి, ఏమీ లేదండి, దీపం వెలిగించండి, ఒక తేనె చుక్క వేసి పాలని నివేదన చెయ్యండి చాలు. మీకు ఓపిక ఉన్న రోజున శుక్రాలప్పుడు అభిషేకాలు అంటే చెయ్యక్కర్లేదమ్మా, అంత ఇబ్బంది ఏం లేదు. కానీ చేయాల్సిన పద్ధతి కొన్నిటి ఉంటుంది, ఏం కంగారు ఏం లేదమ్మా. అంచేత విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఊరు ఎడుతున్నారనుకోండి, కాస్త నవధాన్యాలు లోపల జల్లేసి ఆ తలుపేసేసి ఊరు వెళ్ళండి, మీ కష్టం తీరిపోతుందమ్మా. అంత ఆరాధన చేసినప్పుడు వాళ్ళు చూసుకోకుండా ఉండరు, పక్క వాళ్ళ మాటలు వద్దమ్మా మనకి, అలాగే పక్క వాళ్ళ మాటలని మా మాట కూడా వద్దని కాదమ్మా అర్థం. అది గమనించి చూసుకోండి.